ಗಾಯತ್ರಿ ವಿದ್ಯಾನಿಕೇತನ್ ಪೆತ್ತಪಲ್ಲಿ. ಲರ್ನ್ ಟುಡೇ ಲೀಡ್ ಟುಮಾರೋ. ಸಿಟಿ ಸೆಂಟರ್ ಸೈಟೆಡ್ ಬಿಲ್ಡಿಂಗ್, ಸ್ಪೇಷಿಯಸ್ ಅಂಡ್ ವೆಲ್ ವೆಂಟಿಲೇಟೆಡ್ ಡಿಜಿಟಲ್ ಕ್ಲಾಸ್ ರೂಮ್ಸ್, ಸ್ಪೋರ್ಟ್ಸ್ ಲೈಬ್ರರಿ, ಲ್ಯಾಬ್, ಪ್ಯಾಷನೇಟ್ ಟೀಚರ್, ಸಿಬಿಎಸ್ಇ ಕರಿಕುಲಮ್ ಅಂಡ್ ಇಂಟಿಗ್ರೇಟೆಡ್ ಸಿಲಬಸ್ ವಿತ್ ಐಐಟಿ ಫೌಂಡೇಶನ್. ಅಡ್ಮಿಷನ್ಸ್ ಆರ್ ಓಪನ್ ಫಾರ್ ನರ್ಸರಿ ಟು 10th ಕ್ಲಾಸ್. ಫಾರ್ ಮೋರ್ ಇನ್ಫಾರ್ಮೇಶನ್ ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ಗಾಯತ್ರಿ ವಿದ್ಯಾನಿಕೇತನ್ ಹೈಸ್ಕೂಲ್, ಅಮರ್ ನಗರ್, ಪೆದ್ದಪಲ್ಲಿ. గోదావరి నది నాడు ఏడాదంతా వంపులు తిరిగి వయ్యారంగా ప్రవహిస్తుండేది. నేడు ప్రాజెక్టుల నిర్మాణంతో గోదావరి కాని చిరునామాగా ఉన్న గోదావరి ఎడారిగా దర్శనమిస్తుంది. అలా గోదావరి ఒడ్డున గడిపిన జనం ఇప్పుడు అటువైపు వెళ్తే ఎడారిని చూసిన దుస్థితి కనిపి గోదావరి నది నాడు ఏడాదంతా వంపులు తిరిగి వయ్యారంగా ప్రవహిస్తుండేది. నేడు ప్రాజెక్టుల నిర్మాణంతో గోదావరి కాని చిరునామాగా ఉన్న గోదావరి ఎడారిగా దర్శనమిస్తుంది. అలా గోదావరి ఒడ్డున గడిపిన జనం ఇప్పుడు అటువైపు వెళ్తే ఎడారిని చూసిన దుస్థితి కనిపిస్తుంది. గోదావరి నది ఒడ్డున ఏర్పడ్డ బొగ్గు గనుల్లో పనిచేయడానికి వచ్చిన కార్మిక కుటుంబాలు, ఇతర ప్రజలతో ఏర్పడిన పట్టణానికి ఆనాడు స్వర్గీయ గీట్ల జనార్దన్ రెడ్డి గోదావరి కాని అని పేరు పెట్టారు. అడ్డగుంటపల్లి, జనగామ గ్రామాలు క్రమంగా మాయమై గోదావరి పట్టణంగా అవతరించాయి. అది ఇంతేంత మహావృక్షమై నేడు కార్పొరేషన్ స్థాయికి ఎదిగింది. ఈ గోదావరి కాని పట్టణం పక్కనే ఎండాకాలం ఒక పాయపారుతూ ఎండిపోతూ వర్షాకాలం వరదలతో తరిమికొడుతూ ప్రవహించే గోదావరి నదికి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని సంవత్సరాలకి కాళేశ్వరం వద్ద ఆనకట్ట, సుందిల వద్ద ఆనకట్ట నిర్మాణం చేయడంతో బ్యాక్ వాటర్ వచ్చేసింది. ఎల్లంపల్లి వరకు నిండుకుండలా మరో సముద్రాన్ని మురిపించేలా తయారైంది. అది అదనుగా చేసుకుని ఇక్కడే ఉండే ప్రజాప్రతినిధి కోరుకంటి చందర్ ఆనాటి ప్రతినిధి ఇక్కడి పర్యాటక కేంద్రం ఏర్పాటు చేయాలని, బోటింగ్ ఏర్పాటు చేసి పడవ పోటీలు పెట్టడం, దక్షిణ భారతదేశంలో ఉండే అనేక మంది పర్యాటకులు ఇక్కడికి వచ్చి వింతగా చూడడం, సూర్యాస్తమయ సమయంలో రమణీయంగా ఉండిపోయేది. ఈ దృశ్యాలను చూసి తిలకించిన సంఘటనలు కోకోలోలుగా ఉన్నాయి. ఇలా 5 సంవత్సరాలు కొనసాగిన ఈ గోదావరి నిండుకుండకు చీడ పురుగుల కాళేశ్వరం వద్ద మేడిగడ్డ ప్రాజెక్ట్ పిల్లర్ల మధ్య ఏర్పడ్డ నిర్మాణము జాప్యంతో వెంటనే ప్రభుత్వం అప్రమత్తమై నీటిని తొలగించడంతో 10 సంవత్సరాల వెనకటి నాడు చరిత్ర మళ్లీ గోదావరి కనికి ఏర్పడింది. నిండుకుండలా ఉన్న గోదావరి ఎండమావిల ఇసుక దిబ్బల ఇసుక ఎడారిలా తయారైంది. నిండుకుండలా ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉండేది, ఇప్పుడు ఎండిపోయిన తర్వాత పరిస్థితి ఎలా ఉందనేది మన ఛానల్ ద్వారా మీరే వీక్షించండి. ప్రధాన కారణం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, ప్రభుత్వ వ్యవస్థను, నిర్లక్ష్యపు నిర్మాణాలను చేపట్టడం వల్ల ఏర్పడింది. వర్షాకాలం ముగియక ముందే గోదావరి ఎడారిలా మారింది. ఆనాడు జీవనదులు 3 కాలాల పాటు 12 నెలలు నిండుకుండలా ఉండి ఎందరికో జీవనాధారమైంది. ఇలాంటి పరిస్థితి రావడానికి ప్రధాన కారకులు నిర్లక్ష్యపు ప్రభుత్వం, నిర్లక్ష్యపు కాంట్రాక్టర్లు, నిర్లక్ష్యపు నిదానాలే కారణమంటూ మేధావులు విమర్శిస్తున్నారు. మరి ఈ ప్రభుత్వం ఏం చేయబోతుంది? వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.